ముగ్గురు పట్టణంలోని శ్రీశక్తి భవన్లో బీసీ నూతన కార్యవర్గ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా హజరత్ బాబును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాము, బీసీ సంక్షేమ సంఘం నాయకులు పద్మజ పాల్గొని మాట్లాడారు. బీసీలు అందరూ ఏకమై బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీనికోసం నియోజకవర్గం వారిగా కార్యవర్గాలు కమిటీలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గం కార్యక్రమంలో సభ్యులు ముఖ్య అతిథులకు సలవాలు కప్పి పూలమాలలు వేసి అలాగే సాగు రామగారిని మహిళా నాయకులు గారు కాజేపీ గారు ఘనంగా సన్మానించారు. నా పేరు తాళూరు రాము, నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసేందుకు నియోజకవర్గ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గం అధ్యక్షులుగా మర్రిపాటి హజరత్ బాబు గారిని నియమించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసేందుకు బీసీలందరూ ఐకమత్యంగా ఉండి బీసీ సంక్షేమ సంఘం కోసం ముందుకు రావాలని ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసి బీసీలందరి కొరకు పోరాడి బీసీలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి రుణాలు, ఏమైనా బీసీలకు సంబంధించినటువంటి రాజ్యాధికారం గురించి రాజకీయ చట్టసభల్లో సమాన రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అనేసి ఉద్దేశంతో బీసీలందరినీ ఒక చోట చేర్చి బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసేందుకు నియోజకవర్గాల వారీగా జిల్లా వ్యాప్తంగా కమిటీని బలోపేతం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గంపాటి పద్మజ. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆత్మకూరు నియోజకవర్గానికి నూతన కమిటీగా హజరత్ బాబు గారిని వెనుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మేమందరం బీసీ మహిళలందరం కూడా తమ్ముడికి హృదయపూర్వక ధన్యవాదాలు, ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నాం. ఈరోజు బీసీలు 55% ఉంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా గుర్తింపు లేని పరిస్థితి. ఈరోజు అగ్రకులాల రాజ్యమైన పెత్తనం అవుతుందే కానీ బీసీలకి రాజ్యాధికారం చాలా వెనకబడి ఉన్నాం. కాబట్టి బీసీ మహిళల 33% బిల్లును కూడా మేము ఈరోజు ప్రవేశపెట్టాలని చెప్పండి. మేము ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం బీసీల తరఫున. అలాగే ఏదైతే బీసీలు 33% ఉన్నారో వాళ్ళకి కేవలం ఒక రుణాలు అనేది ఆశ చూపించకుండా రాజకీయ ప్రాధాన్యత కూడా కల్పించాలని, సామాజికంగా కూడా గౌరవం ఉండాలని చెప్పని, బీసీ బిడ్డలు విద్యాపరంగా ఉద్యోగాల పరంగా వాళ్ళు ఎదుగుదల అవ్వాలని చెప్పని, ఆర్థిక ఎసులుబాట్లు కూడా బీసీలకి కల్పించాలని చెప్పని, బీసీల పట్ల మేమందరం కూడా ఈరోజు ఐకమత్యంగా మేమంతా బీసీలం ఒకటేనని చెప్పని మేమందరం కూడా ఈరోజు ఇక్కడ తెలియపరచడం జరుగుతుంది. బీసీలని చిన్న చూపు చూసిన ప్రభుత్వం ఏదైనా సరే దాన్ని రాబోయే 4 సంవత్సరాలలో మేము అత్యధిక మా ఓటు శాతంతో మా బలమేంటో కూడా మేము చూపించేదానికి బీసీలందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి బీసీలని గౌరవించి ఏదైతే రాజ్యాలు ఏలుతున్నారో, ఈ రాష్ట్రాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఉన్నారో, వాళ్ళకి మేము ఈ బీసీల సత్తా అని చెప్పని మేము హెచ్చరికను కూడా జారీ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మేము పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా బీసీలంతా ఏకమయ్యి ఈరోజు ఈ సమావేశాన్ని ఆత్మకూరు పట్టణంలో మేము జరుపుకోవడం జరుగుతుంది. బీసీల ఐక్యతని ఈ ఒక్క సమావేశం ద్వారా మేము తెలుపుతున్నాం.